ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో ఎప్పుడు లేని ప్రేమ చూపిస్తూ విస్తృతంగా పర్యటన చేస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అటు శాసనసభ్యులు కావచ్చు, కార్పొరేషన్లో మేము కావచ్చు, అనేక అవకతవకల మీద, అనేక అక్రమాల మీద, అనేక దోపిడీల మీద ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. ఈ రోజుటికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకపోగా మాటకు ముందు ప్రతిపక్షాల అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయి. ఈ అభివృద్ధిలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయి, ఓటమి భయం పట్టుకుంది ప్రతిపక్షాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మంత్రి గారు, రాజకీయాలకు నువ్వు కొత్తేమో, మా శాసనసభ్యులు కొత్త కాదు, మేము కొత్త కాదు. నువ్వు వస్తే కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చి ఉండవచ్చు, దొంగచాటుల సూట్ కేసులు ఇచ్చి మంత్రి అయి ఉండొచ్చు, కానీ లక్షలాది మంది ప్రజల చేత ఓట్లు ఎంచుకొని గెలిచి వచ్చిన వారు మా శాసనసభ్యులు కావచ్చు, మేము కావచ్చు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందా ఒక చీకటి మంత్రి, ఇద్దరు పేరే చీకటి మంత్రి. నిన్న నెక్లెస్ రోడ్ పరిశీలనకు వెళ్ళాడు, మటన్ మార్కెట్కి వచ్చాడు, అన్ని పేపర్లో ఫోటోలు కూడా వచ్చాయి. టార్చ్ లైట్ వెలుగులో పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టార్చ్ లైట్ వెలుగులో. రాష్ట్ర చరిత్రలో ఏ మంత్రి అయినా సరే టార్చ్ లైట్ వెలుగులో పనులు పరిశీలించే మంత్రి ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నా. ఇందుకు కదా నేను చీకటి మంత్రి అని పిలిచేది. టార్చ్ లైట్ వెలుగులో ఏమి చూస్తావు, ఏమి పరిశీలిస్తావు? ఈ విధమైన పనుల వల్ల అధికారులు నానా బాధలు పడి ఆఖరికి ఆసుపత్రులు పాలవుతున్నారు. ఆసుపత్రులు పాలవుతున్నారు అధికారులు మీ వల్ల. ఒక్కసారి చూడండి సార్, నెల్లూరు నగర ప్రజలారా, టార్చ్ లైట్ వెలుగులో పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఇంతకంటే దారుణం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అయ్యా కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది, దాని మీద సమాధానం చెప్పంటే, ఇప్పటి వరకు కూడా ఇది ఈ కారణం వల్ల చేయాల్సి వస్తుంది అని సమాధానం చెప్పిన దాఖలాలు. ఆర్ఎండ్బిలో పంచాయతీరాజులో 5000 చిల్లరకి క్యూబిక్ మీటర్ పని జరుగుతూ ఉంటే, ఇక్కడ మాత్రం 6400, 6380 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరుగుతూ వందలాది కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. ఇక్కడ నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నాం, దోపిడీ జరుగుతుందయ్యా, ప్రజల డబ్బు దోచుకు తింటున్నావు, సమాధానం చెప్పు అంటే సమాధానం చెప్పలేక ఎనలేని ప్రేమ కనబరుస్తున్నా నెల్లూరు నగరం మీద. ఎట్టపోయావు 4.5 సంవత్సరం, ఎట్టపోయావు నువ్వు 4.5 సంవత్సరం, ఎనలేని ప్రేమ కనబరుస్తున్నా నెల్లూరు నగరం మీద. నెల్లూరు నగర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు, విఘ్నమైన నెల్లూరు నగర ప్రజలు, చాలా మందిని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నెల్లూరు నగరం ప్రజలు చూస్తున్నారు. ఎలక్షన్లు సమీపిస్తున్నాయి, మరొక 3 నెలల ఎన్నికలు ఉన్నాయి. నేను డబ్బుతో ఏమన్నా చేయొచ్చు, అధికారంతో ఏమన్నా చేయొచ్చు అనుకుంటున్నాము. ప్రజల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకుంటే ఆ నాయకుడు చెస్ స్థాయిగా నిలిచిపోతాడే, కానీ నీలాగా అయితే మాత్రం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా సరే ఒక్కటి మేము చూస్తే రబ్బర్ స్టాంప్ చేసేసాం. రబ్బర్ స్టాంప్ కార్పొరేషన్ పరిధిలో ఏ పని జరగాలన్నా మేయర్ అనుమతితో జరగవలసి ఉంటే రబ్బర్ స్టాంప్ చేసేసాం. ఎవరెవరో మెసేజ్లు పెడతారు కార్యక్రమాలకు సంబంధించి, ఎవరెవరో రూపకల్పన చేస్తారు కార్యక్రమాలు, అన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా రేపు జరగబోయే కౌన్సిల్ మీటింగ్, దాదాపు 10 నెలల తర్వాత జరగబోయే కౌన్సిల్ మీటింగ్,
అన్ని విషయాలు ఆధారాలతో సహా నెల్లూరు నగరపాలక సంస్థలో నెల్లూరు నగరంలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి కోట్ల రూపాయల దోపిడీని ఆధారాలతో సహా కౌన్సిల్ సభ్యులందరి సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో నగర ప్రజలకు తెలియపరచబోతున్నాం. ఏమి చేస్తే వీళ్ళలో చల్లం వస్తుందో మాకైతే అర్థం కావట్లా. అనేక రకాలుగా శాసనసభ్యులు నిరసన తెలియజేశారు. ఆ సమస్యల దగ్గరికి ప్రత్యక్షంగా మీడియా మిత్రులను తీసుకెళ్లి అధికార యంత్రాంగాన్ని తీసుకొని వచ్చి ఏమిటి దోపిడీ అని అడుగున్నారు. ఈ రోజుకి కూడా ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు. ఇప్పటికైనా సరే నగర ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఆలోచన సాగించండి, ఆలోచన సాగించండి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో, ఎవరు ప్రజల దోపిడీ కోసం వస్తున్నారు, ప్రజలను దోపిడీ చేసేదానికి వస్తున్నారో ఆలోచన సాగించమని సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరిపాలన అసలు లేనే లేదు, ఆఫీసులో పారదర్శకత లేదు, ఎవడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒక్క నెల్లూరు నగరపాలక సంస్థలోనే ఎప్పుడు లేని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. తిట్టుకుంటున్నారు ప్రజలు, బండ బూతులు తిరుగుతున్నారు. గెలిపించిన పాపానికి మమ్మల్ని మీరు చేసే అడ్డగోలు పనుల వల్ల ఎవరు ఎప్పుడు ఎక్కడే పని చేస్తున్నారు ఎవరికి తెలియని దానివల్ల బండ బూతులు తిరుగుతున్నారు, అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు నెల్లూరు నగర ప్రజలు. ఒక ఆయన ఏమో డిసెంబర్ ఆఖరికి హైదరాబాద్ మహానగరాన్ని మించిపోద్ది నెల్లూరు నగరం అంటారు. ఒక ఆయన అయితే ఫిబ్రవరికి అసలు దోమే ఉండదు నెల్లూరు నగరంలో, మార్చి కోతులే ఉండవు, జనవరికి పందులే ఉండవు. వీళ్ళ దెబ్బకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నెల్లూరు నగరం నుంచి దోమల సంగతి దేవుడు ఎరుగు, పందుల సంగతి దేవుడు ఎరుగు, కోతుల సంగతి దేవుడు ఎరుగు. ప్రజలు లేని నగరంగా తయారయ్యే పరిస్థితి దాపురిస్తుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి మాకు. ఒక్కసారి ఆలోచన సాగించమని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారులకు కూడా ఇప్పటి వరకు అనేక సార్లు అనేక రూపాల్లో జరుగుతున్న దోపిడీని మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరు దాంట్లో భాగస్వామ్యం అవుతూనే ఉన్నారు. ఇంకా కూడా ఖచ్చితంగా ఇంకా కూడా ఇదే విధంగా కొనసాగితే, దోపిడీకి మీరు సహకరిస్తే ఇబ్బందులు తప్పవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ మెడక చుట్టుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.